नमस्ते वेलकम टू मम्मा स्प्लेटर ई रोज मनं वाक्कायल पच्चडी एला चेय वाक्काय कोब्बरिकाय पच्चडी एला चेयालो चूद्दाम मनकि एंटंटे सीजन लोनी मनकि सीजन लो दोरिके पुलुपु मन सीजन ए सीजन लो पुलुपु आ सीजन लो वाडुकुंटे बागुंटदि दानिकि एंटंटे मन चिंतकायल सीजन लो अयिते चिंतकाय पच्चडी अला चेसुकुंटां कदा इप्पुडु वाक्कायल सीजन सो वाक्कायल तो डिफरेंट डिफरेंट ऐटम्स मनं चेसुकुंदां ई रोज मनं पच्चडी चेसुकुंदां वाक्काय कोब्बरि पच्चडिकि కావాల్సినవి వాక్కాయలు వాక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని పోపుకు సరిపడ ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిగతావన్నీ వేయాలి లేకపోతే మిరపకాయలు వేగకపోతే టేస్ట్ పచ్చి పచ్చిగా వస్తుంది సో కొంచెం వేగాలి మిరపకాయలు కొంచెం వేగాయి కదా అప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వెల్లుల్లి దెబ్బలు అల్లం ముక్క పోపు వేగండి ఇప్పుడు వాక్కాయలు వేసుకుంటున్నాం పులుపు మనకి దానికి సరిపడా నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఒక కొబ్బరికాయ సరిపడా ఒక బౌల్ వాక్కాయ ముక్కలు వేసుకున్నాను మధ్యలో గింజలు తీసుకున్నాను కట్ చేసి వాక్కాయలు వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ పచ్చడి సరిపడ కొంచెం వేగాలి వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు ఒక చిటికెడు ఇంగువ ఇంగువ వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది అయిపోయిందంటే ఇది మిక్సీ పట్టించేసుకోవడమే మిక్సీ పెట్టుకుంటే ఇది రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ మరి ఇప్పుడు రోట్లో రుబ్బే ఓపిక ఎవరికి ఉండట్లేదు కనుక మిక్సీ కానీ రోట్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇది మిక్సీ పట్టించేస్తే తెచ్చేస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు ఇన్‌స్టాలో ఫాలో చేయండి థాంక్యూ